ఆలయ వ్యాధిపై ప్రజలు తప్పనిసరిగా అవగాహనతో ఉండాలని అప్పుడే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ ఇందురేఖ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం అంతర్జాతీయ కాలేయ దినోత్సవ సందర్భంగా రోగులకు ప్రజలకు అవగాహన విషయంలో పలు విషయాలను తెలియజేశారు. అనంతరం డాక్టర్ ఇందురేఖ మాట్లాడుతూ ఆకలి లేకపోవటం, బరువు తగ్గటం, నీరసం, కామెళ్లు రావటం, కడుపులో వాపు రావటం, మోషన్స్ లో రక్తం రావటం లాంటివి కాలేయ వ్యాధి లక్షణాలని తెలిపారు. మద్యపానం సేవించిన వారికి, సన్నగా ఉండే వారికి కొన్ని వైరస్ వ్యాధులు వల్ల కొన్ని రకాల మందులు వాడటం వల్ల కూడా ఈ వ్యాధి సోకుతుందని తెలిపారు. మద్యపానం సేవించినా సేవించకపోయినా లక్షణాల ప్రకారం వ్యాధి వస్తుందన్నారు. కాలేయం పట్ల తగిన జాగ్రత్తలను అవగాహనతోనే సాధ్యమవుతుందని తెలిపారు. కాలేయ సమస్యను ముందుగానే గుర్తించితే ప్రమాదం ఉండదని తెలియజేశారు. ప్రతి సంవత్సరము తప్పనిసరిగా కాలేయం యొక్క పరీక్షలను చేయించుకోవాలన్నారు. ఈ లివర్ డిసీజెస్ ముఖ్యంగా ఎందుకు వస్తాయంటే ఆల్కహాల్ అంటే మద్యపానం తీసుకోవడం వలన కొన్ని రకాలైన వైరసెస్ HBSAG హెపటైటిస్ సి HBA వల్ల అంటే వైరల్ హెపటైటిస్ వలన కొన్ని రకాలైన మెడిసిన్స్ వాడడం వలన లివర్కి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని రకాల టాక్సిన్స్ వల్ల కూడా లివర్ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా నాన్ ఆల్కహాలిక్ హెపాటిక్ డిసీజ్ అని ఉంటుంది. దీనివల్ల ఆల్కహాల్ తీసుకోకపోయినా లివర్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అంటారు వరే వీడు మందు తాగుతాడు, మందు తాగడం వల్ల వీడికి లివర్ చెడిపోయిందిరా అని. మందు తాగకుండా మనిషి సన్నగా ఉండే వాళ్ళలో కూడా చాలా మందిలో లివర్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చే సమస్య ఏంటంటే ఆయనకి లివర్ ప్రాబ్లం ఉందని తెలిసే లోపలే చాలా వరకు ప్రమాద స్థాయిలోకి చేరిపోతాడు అనమాట. ఎందుకంటే లివర్ జబ్బలు అసిమ్టమాటిక్గా ఉంటాయి, అంటే లక్షణాలు బయటపడకుండా ఉంటాయి. చాలా రోజుల వరకు వ్యాధి ముదిరిపోయే స్టేజ్ వరకు కూడా లక్షణాలు బయటపడవు. ఒకవేళ లక్షణాలు వస్తే ఏ లక్షణాలు వస్తాయంటే ఆకలి లేకపోవడము, బరువు తగ్గిపోవడము, నీరసంగా ఉండడము, కామెర్లు రావడము, కడుపు వాపు రావడము, లేకపోతే మోషన్లో రక్తం రావడము, ఇలాంటి లక్షణాలు వస్తాయి. ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వల్ల వచ్చే కాంప్లికేషన్ ఏమంటే అది ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో హెపాటిక్ కార్సినోమా అంటే లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇది లక్షణాలు లేని వాళ్ళలో వస్తుంది, మద్యపానం తాగని వాళ్ళలో వస్తుంది. కాబట్టి రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటూ ఉండాలి. దీన్ని మూడు లివర్ డేకి సంబంధించి థీమ్ ఏమంటే బీ విజిలెంట్ అంటే జాగ్రత్తగా ఉండండి, హ్యావ్ రెగ్యులర్ చెకప్స్, ప్రతి సంవత్సరము రెగ్యులర్గా చెకప్స్ చేయించుకుంటూ ఉండాలి. నాన్ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ కెన్ అఫెక్ట్ ఎవ్రీవన్ అంటే